हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु 30 रूपीस बिलो स्टॉक गुरिंची फंडामेंटली स्ट्रांग कंपनी अंड टेक्निकली कोड़ा मन की ब्रेकआउट इच्छिंदी कंपनी सो ई कंपनी गुरिंची नेनु डिस्कस चेयबोतुन्नानु अंड इदी स्पेशालिटी केमिकल्स सेक्टर लो उंदी ओके सो ई वीडियो लो टेक्नो फंडामेंटल एनालिसिस काबट्टी नेनु कंपनी गुरिंची फंडामेंटल्स गा अंड टेक्निकल्स गा अंड ए लेवल्स वरकु ई स्टॉक अनेदी मन की रीच अवच्चु अने विषयालु नेनु कंप्लीट गा डिस्कस चेस्तुन्नानु ओके सो कंप्लीट वीडियो चूडंडी మీకు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద ఓకే సో అలాగే కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు గొప్ప గొప్ప ఇన్వెస్టర్స్ మనకి చెప్పిన లెసన్స్ ఓకే సో సెక్టర్స్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది సో డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ ఫుల్ అవుతుంది అలాగే చార్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇవాళ నేను మీతో డిస్కస్ చేయబోయే కంపెనీ ఫినోటెక్స్ కెమికల్స్ ఓకే సో ఇది స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో ఉంది సో రెండు టైప్స్ ఆఫ్ కెమికల్స్ సెక్టర్స్కి ఇది క్యాటర్ చేస్తుంది ఒకటి టెక్స్టైల్ కెమికల్స్ ఆ తర్వాత ఇండస్ట్రీ క్లైంట్స్ ఓకే అదర్ స్పెషాలిటీ కెమికల్స్ సో టెక్స్టైల్ కెమికల్స్ అంటే మనకి టెక్స్టైల్స్లో యూస్ చేసేవి ఓకే బట్టలకి వాటికి రిలేటెడ్ ఇండస్ట్రీ అనమాట ఓకే సో టెక్స్టైల్లో మేజర్ వీళ్ళ క్లైంట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వర్ధమాన్ టెక్స్టైల్స్ అరవింద్ టెక్స్టైల్స్ గ్రాసిమ్ బిర్లా ఆ తర్వాత సిఆర్ఆమ్స్ బాంబే డైయింగ్ ఆదిత్య బిర్లా గ్రూప్ సో వీళ్ళు సమ్ ఆఫ్ ద ఓకే సమ్ ఆఫ్ ద క్లయింట్స్ వీళ్ళకి అలాగే ఇండస్ట్రియల్ కెమికల్స్ లేకపోతే స్పెషాలిటీ కెమికల్స్ వచ్చేసి ఇఫ్కో ఈజ్ అ మనకి పెస్టిసైడ్ కంపెనీ రైట్ మనందరికీ తెలుసు క్లారియంట్ కెమికల్స్ ఓకే సో ఆ తర్వాత హెచ్బీ ఫుల్లర్ ఓకే ఆ తర్వాత ఆర్సీఎఫ్ ఇది కూడా ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆ తర్వాత పిడిలైట్ మనందరికీ తెలిసిన కంపెనీ ఆ తర్వాత ఇక్కడ చూడండి దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్ కంపెనీ ఓకే సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఈ కంపెనీకి ఓకే సో ప్రీవియస్గా ఈ కంపెనీ మనకి 1995 నుంచి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది సో ఈ కంపెనీ చూసినట్లయితే కనుక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను రెవెన్యూ చూడండి కంటిన్యూస్గా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది నెట్ ప్రాఫిట్స్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఆర్ఓసీఈ మనం చూసినట్లయితే మోర్ దాన్ 20% ఉంది నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను ఆర్ఓసీఈ మనకి అట్లీస్ట్ 15% అండ్ మోర్ దాన్ 15% ఉండాలి ఇక్కడ ఆర్ఓసీఈ మనకి డిక్లైనింగ్ అవుతుంది ఓకే మేబీ క్యాపిటల్ ఎక్స్పెన్షన్ లేకపోతే ఆ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా మనం చూసినట్లయితే ఓకే సో పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది మనకుంది డెట్ టు ఈక్విటీ కంపెనీ జీరో డెట్ కంపెనీ ఓకే జీరో డెట్ ఉంది ఈ కంపెనీకి అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా ఓకే సో ఇది సమ్ ఆఫ్ ద బేసిక్ నాలెడ్జ్ తర్వాత స్క్రీనర్లోకి వెళ్దాం సో డెట్ గురించి మనం అలాగో జీరో డెట్ కంపెనీ అనుకున్నాం కాబట్టి సో ఈ కంపెనీకి మనం మిగతా సాల్వెన్సీ రేషియోస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు సో ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే కన్సిస్టెంట్గా ఉంది నేను మీకు ప్రమోటర్ హోల్డింగ్ చూపిస్తాను ఇక్కడ సో స్క్రీనర్లో న్యూ ఫీచర్ ఇది ప్రమోటర్ హోల్డింగ్ సో లాస్ట్ క్వార్టర్ జూన్ 2017లో 72.36 ఉంది ఇప్పుడు 71.42 ఓకే సో ప్రమోటర్ హోల్డింగ్ హై ఉంది సో లిటిల్ బిట్ ప్రమోటర్ హోల్డింగ్ రెడ్యూస్ అయ్యింది బట్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ రైట్ సో పెద్ద హ్యూజ్గా ఏం లేదు సో మేబీ సమ్ ఇక్కడ డిసెంబర్లో కొంత ఎఫ్ఐఐస్ డిఐఐస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది ఓకే సో అండ్ ఆ తర్వాత కొంత డిఐఐస్ కూడా మార్చిలో కూడా కొద్దిగా ఎగ్జిట్ అయ్యారు ఓకే బట్ ఓవరాల్గా 70% మోర్ దాన్ 70% వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఫైన్ ఓకే సో 50% షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో ఫైన్ ఫర్ మీ ఓకే ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ సో ఈ కంపెనీకి ప్లెడ్జ్ ఎటువంటి ప్లెడ్జ్ లేదు సో ఈ కంపెనీ లెస్ దాన్ 500 crores సో స్మాల్ క్యాప్ కింద రావచ్చు ఓకే సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి మీరు ట్రేడింగ్ చేసినా కానివ్వండి మీ రిస్క్ రివార్డ్స్కి అండ్ రిస్క్ని పొజిషన్ సైజింగ్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే ఈ ట్రేడ్స్లోకి రండి ఓకే సో ఇక్కడ ఫైనాన్షియల్ రేషియోస్ పరంగా మనం వాల్యుయేషన్స్ చూద్దాం స్టాక్ పీఈ వచ్చేసి 12 times విచ్ ఈజ్ ఓకే ఓకే సో ఎక్స్పెన్సివ్ కాదు ప్రైస్ టు బుక్ వచ్చేసి అరౌండ్ 2 times ఓకే ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎక్స్పెన్సివ్ ఓకే ప్రైస్ టు క్యాష్ ఫ్లో చూసినట్లయితే 44 times ఉంది సో ఈ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్లయితే మనకి ఎక్స్పెన్సివ్గా ఉంది మేబీ కంపెనీ ఇంకా క్యాష్ ఫ్లో జనరేషన్స్లో క్యాష్ ఫ్లో జనరేషన్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే నేను మీకు ఇక్కడ చూపించాను
యాన్యువల్ రిపోర్ట్లో క్యాష్ ఫ్లో చూడండి స్టేబుల్గా లేదు, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉంది బట్ స్టేబుల్ క్యాష్ ఫ్లో లేదు. ఓకే, సో స్మాల్ క్యాప్ కంపెనీస్కి లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో కెపాసిటీ ఎక్స్పెన్షన్ కానివ్వండి లేకపోతే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సో ఇవన్నీ క్యాపెక్స్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అనేది మనకి పాజిటివ్గా లేదు. నేను మీకు ఆ విషయం నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ చూడండి, 14 crores, 14 crores, 19 crores, 6 crores, 12 crores, సో దిస్ ఈస్ ద రీజన్. ఓకే, సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా మనకి క్యాష్ ఫ్లో స్టేబుల్గా లేదు. ఓకే, సో అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఈ వీళ్ళు చూడండి ఇన్వెస్టింగ్ ఇవి కంపెనీలో మనకి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటికి కూడా కంపెనీ స్పెండ్ చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే. ఓకే, సో ఫైనాన్సింగ్లో క్యాపిటల్ ఎక్కువ లేదు, ఫైనాన్సింగ్లో కంపెనీ మేబీ డివిడెండ్స్ వాటిల్లో ఉండొచ్చు, అంతేకానివ్వండి మనకి ఈ కంపెనీ డెట్ అయితే లేదు. రైట్, ఓకే, నెక్స్ట్ ఈ కంపెనీ పరంగా మనం కొన్ని విషయాలు చూద్దాం. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చూసాం అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ రెండు కూడా అబోవ్ 15 ఉన్నాయి, విచ్ ఈస్ పాజిటివ్. సో మిగిలిన వాల్యుయేషన్స్ పరంగా మనం చూద్దాం. మనం ఈ కంపెనీ చూడండి ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ మనం డిస్కస్ చేసాం. రైట్, సో పెగ్ రేషియో చూడండి లెస్ దాన్ 1 ఉంది, విచ్ ఈస్ అగైన్ పాజిటివ్ ఫర్ మీ. ప్రైస్ టు సేల్స్ విచ్ ఈస్ 1.5 times, అగైన్ ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ మీ. అండ్ ఈవీ ఎబిటా విచ్ ఈస్ లెస్ దాన్ 10, ఓకే, సో అది కూడా నాకు పాజిటివ్. ఓకే, సో ఆల్జ్మెన్ స్కోర్, సో జనరల్గా ఆల్జ్మెన్ స్కోర్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్కి గ్రేటర్ దాన్ 3 ఉండాలి. ఓకే, సో విచ్ ఆల్జ్మెన్ స్కోర్ మనకి బ్యాంక్రప్సీ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మోర్ దాన్ 10 ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ ద వాల్యుయేషన్ పారామీటర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇక్కడ చూడండి కంపెనీ డెట్ ఫ్రీ. ఓకే, సో అండ్ ఇక్కడ చూద్దాం సేల్స్ ఎలా గ్రో అవుతున్నాయో చూద్దాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి సేల్స్ అనేవి మోర్ దాన్ 15% ఉంది, ఓకే, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. ఓకే, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చూసినట్లయితే గ్రేటర్ దాన్ 15% ఉంది. ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్స్ చూద్దాం. సో నాట్ స్టేబుల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి 26, 23, 21, 19, 17. ఓకే, సో ఆపరేటింగ్ మార్జిన్స్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అగైన్ స్మాల్ క్యాప్ కంపెనీ, స్మాల్ కంపెనీస్ కాబట్టి వీటికి ప్రైజింగ్ పవర్ అనేది అంత హ్యూజ్గా ఉండకపోవచ్చు. ఓకే, సో అండ్ ఇది ఈ స్పెషాలిటీ కెమికల్స్లో పెద్ద ప్లేయర్స్ కూడా ఉన్నారు వీళ్ళకి కాంపిటీషన్. ఓకే, సో కాంపిటీషన్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో దట్ ఈస్ నెగిటివ్ క్యాష్ ఫ్లో, ఒకటి నెగిటివ్. ఓకే, ఆ తర్వాత మనకి ఈ కంపెనీ వచ్చి ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ స్టేబుల్గా లేదు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఆ తర్వాత బారోయింగ్స్ చూడండి, కంపెనీకి బారోయింగ్స్ నిల్ అని చెప్పుకోవచ్చు. రైట్, అండ్ ఇంకొకటి ఇంకా మనకి రిజర్వ్స్ కూడా కంపెనీకి స్లోలీ రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. అండ్ డెటర్ డేస్ చూడండి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఓకే స్టేబుల్గా ఉంది, అరౌండ్ 5-6 ఉంది, బట్ డెటర్ డేస్ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, విచ్ ఈస్ ఎ కన్సర్నింగ్. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనాన్షియల్ పారామీటర్స్ పరంగా ఇవి కొంత డిస్కషన్ నేను ఫండమెంటల్స్ పరంగా డిస్కస్ చేయాలనుకున్నది ఈ కంపెనీ గురించి. సో స్మాల్ క్యాప్ కంపెనీ ఓకే కెమికల్స్ స్పెషాలిటీ కెమికల్స్లో ఉంది, వాల్యుయేషన్స్ ఓకే వాల్యుయేషన్స్, ఫెయిర్ వాల్యుయేషన్స్ అండ్ చీప్ వాల్యుయేషన్స్లో ఉంది, బట్ ఆపరేషన్ రిలేటెడ్ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ కూడా ఉంది, మనకి ఈ కంపెనీలో మనకి కాంపిటేటర్స్ కూడా హ్యూజ్ పెద్ద పెద్ద కాంపిటేటర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ 2 segments ఉంది, ఒకటి టెక్స్టైల్ కెమికల్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ కెమికల్స్ విచ్ ఇస్ స్పెషాలిటీ కెమికల్స్. రైట్, ఓకే, సో నెక్స్ట్ చూద్దాము ఈ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. ఓకే, సో ఈ కంపెనీ ఓకే, సో ఫస్ట్ నేను డైలీ చార్ట్, డైలీ టైం ఫ్రేమ్స్లో చార్ట్ మీకు తీసుకెళ్తాను. ఓకే, సో ఈ కంపెనీ కూడా మనకి లో 12 rupees నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 30 rupees వెళ్ళింది. సో ఈ కంపెనీ ఎంత లెవెల్స్ వరకు మనకి వెళ్ళొచ్చు అనేది నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. స్టాక్ మనకి కన్సిస్టెంట్గా మనకి 50 exponential moving average మీద సపోర్ట్స్ తీసుకుంటూ, ఆ తర్వాత 200 exponential moving average మీద సపోర్ట్స్ తీసుకుంటూ ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఇది మీరు ఫ్లాగ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సిగ్నిఫికెంట్ ర్యాలీ ఉంది. ఓకే, మోర్ దాన్ 100% ర్యాలీ వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ బుల్లిష్ ఫ్లాగ్. రైట్, సో దీని ప్రకారంగా మనకి ఇది బ్రేక్అవుట్. అండ్ ఆ తర్వాత చూడండి మనకి స్టాక్ అనేది ఇక్కడ వాల్యూమ్స్ కూడా గుడ్గా ఉన్నాయి. ఓకే, సో ఇది డైలీ టైం ఫ్రేమ్స్ ప్రకారం. సో ఒక టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కాబట్టి మీరు స్టాప్ లాస్ బిలో దిస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రీవియస్ లో పెట్టుకోవచ్చు మీరు స్టాప్ లాస్, విచ్ ఈస్ ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ 24 rupees. ఓకే, సో 24-23 rupees మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 24 rupees ఒక స్టాప్ లాస్, ఆ తర్వాత బిలో 20 rupees ఒక స్టాప్ లాస్ మీరు పెట్టుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఓకే, సో బయింగ్ ఇప్పుడు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు మీరు 29 లెవెల్స్ నుంచి 25 నుంచి 30. ఓకే, సో 25 నుంచి 30 రూపీస్ మీకు బయింగ్ లెవెల్స్ ఉంటుంది. ఓకే, సో దీని ప్రకారంగా మనం రిస్క్ రివార్డ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. నేను మీకు చూపిస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో రిస్క్ రివార్డ్ కూడా. ఓకే, సో 25 రూపీస్ మీ స్టాప్ లాస్ పెట్టుకో, 24 రూపీస్ మీ స్టాప్ లాస్, మీ బయింగ్ మీరు 25 నుంచి 30 రూపీస్ వరకు కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ డైలీ చార్ట్. దెన్ నేను ఇప్పుడు ఈ చార్ట్ని వీక్లీ టైం ఫ్రేమ్స్లోకి తీసుకువెళ్తాను. మనకి రెసిస్టెన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్కి. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, అగైన్ వీక్లీ టైం ఫ్రేమ్స్ పైన 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. అండ్ యాజ్ పర్ డౌ థియరీ కూడా ప్రీవియస్ హైస్. ఓకే, సో ఇవి ప్రీవియస్ హైస్. ఓకే, సో ఈ ప్రీవియస్ హైస్ అబోవ్ కూడా క్లోజ్ అయింది. ఓకే, సో అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ రెసిస్టెన్సెస్ కోసం నేను మీకు చూపిస్తాను. ఈ స్టాక్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఓకే, సో అకార్డింగ్ టు మీ స్టాక్ ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, విచ్ ఇస్ అరౌండ్ 35 లెవెల్స్. ఓకే, 33 నుంచి 35 లెవెల్స్ వరకు. ఓకే, సో 35 నుంచి 37 వరకు, ఎందుకంటే ఇక్కడ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వీక్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వస్తుంది. సో 34 నుంచి 37 వరకు కూడా ఈ స్టాక్ పార్షియల్గా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఒకవేళ కనుక 34 అండ్ 37 ఈ స్టాక్ క్రాస్ చేస్తే కనుక మనకి ఈ స్టాక్ 60 ఆ తర్వాత మనకి 80 లెవెల్స్ని కూడా చూడొచ్చు. ఓకే, సో మోర్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి 25 రూపీస్ ఆర్ 26 రూపీస్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ స్టాక్ 37ని క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ 60 రూపీస్ లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. 60 రూపీస్ నుంచి మనకి ఆ తర్వాత 85 రూపీస్ కూడా వెళ్ళొచ్చు. సో 30, ఒకవేళ మీ బయింగ్ ప్రైస్ 25, 27, 30 ఉన్నా మీకు 60 రూపీస్ వరకు టార్గెట్స్ ఉండొచ్చు. సో మోర్ దెన్ 100% అంటే డబల్ అవుతుంది కదా. సో 30ని మీరు కొంటే 60 రూపీస్ వరకు ఛాన్స్ ఉంది ఈ స్టాక్ రీచ్ అవుతుంది. ఓకే, సో 60 రూపీస్ అవుతుంది, విచ్ ఇస్ మనకి మీ టార్గెట్స్ అని అనుకోవచ్చు. ఓకే, విచ్ ఇస్ 100%. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్ తీసుకోవాలి అనుకుంటే కనుక నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. లాంగ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. సో అరౌండ్ 30 లెవెల్స్ మీరు ఎంటర్ అయ్యారనుకుందాము. సో స్టాప్ లాస్ నేను మీకు ఏం చెప్పానండి, 24 రూపీస్ ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత మీరు 20 రూపీస్ కూడా ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో అరౌండ్ 23 లెవెల్స్ నేను, ఓకే, సో 20 రూపీస్ నేను ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే. ఓకే, సో ఫస్ట్ టార్గెట్స్ మనం చూద్దాము. ఓకే, మనం 60 రూపీస్ మనం టార్గెట్ అనుకున్నట్లయితే కనుక, సో ఆల్మోస్ట్ మీ రిస్క్ రివార్డ్ 1:4.5. ఓకే, సో 1:4 అయినా మీ రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. ఓకే, సో అండ్ వన్స్ అగైన్ గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది సింగిల్ డైరెక్షన్లో ఉండదు ఎప్పుడూ కూడా, గుర్తుపెట్టుకోండి. సో మీ పొజిషన్ సైజు, మీ రిస్క్ రివార్డ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. హ్యూజ్ క్వాంటిటీస్లో తీసుకుంటే కనుక మార్కెట్స్ రివర్స్ అయితే కనుక మీ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి, మీకు లాసెస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ మీరు 22 లెవెల్స్ 21 రూపీస్ మీరు ఎనీవే 24 నుంచి మీరు టూ స్టాప్ లాసెస్ పెట్టుకోవచ్చు. 24 ఒక హాఫ్ ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ 21 కంప్లీట్గా ఈ స్టాక్ నుంచి 21 బిలో ఉంటే కనుక ఈ స్టాక్లో ఎంటర్ అవటానికి. ఓకే, సో 21 బిలో ఈ స్టాక్ వస్తే కనుక అక్కడ మీరు ఎంటర్ అవటానికి, అందులో మీరు ఉండటానికి నేను అంగీకరించను, ఎందుకంటే మన అనాలిసిస్ ఫెయిల్ అయినట్లు. ఓకే, బట్ ఒకవేళ కనుక మనం యాంటిసిపేట్ చేసినట్లు బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్, డైలీ బ్రేక్అవుట్, వీక్లీ బ్రేక్అవుట్ అండ్ ప్రీవియస్ హై మీద క్లోజ్ అవటం, ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే కనుక యాజ్ పర్ ట్రేడింగ్, ఓకే, సో యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ స్టాక్ అనేది ఫస్ట్ 35 లెవెల్స్ రీచ్ అవుతుంది, ఆ తర్వాత మనకి 80 లెవెల్స్ కూడా రీచ్ అవడానికి ట్రై చేస్తుంది. ఓన్లీ 60 రూపీస్ మన టార్గెట్ అనుకుంటే కనుక మనకి 1:4 మన రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక ఇప్పటి వరకు మీకు ఏదైనా నేర్చుకున్నారు, ఈ వీడియో నుంచి ఏదైనా హెల్ప్ దొరికింది అంటే కనుక డెఫినెట్లీ మన వీడియోని లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫినోటెక్స్ కెమికల్స్. ఓకే, విచ్ ఇస్ 30 రూపీస్ స్టాక్ ఇది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ 60 అండ్ అబోవ్ వెళ్ళడానికి దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ట్రేడ్ యాజ్ పర్ యువర్ రిస్క్, ట్రేడ్ యాజ్ పర్ యువర్ ఓకే పొజిషన్ సైజింగ్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.